మరి మేమెంత నిలగాలి మేమెంత విజయ గర్వంతోని పొంగిపోయి అలమాల మాట్లాడుతున్నారు మాటలు అవును తెలంగాణ రాక ముందు ఒక్కొక్కరిని మాటలతోనే బట్టలు ఇప్పిండు కేసీఆర్ గారు అనని యాద్ చేసుకోండి ఒకసారి మళ్ళా మాట్లాడుడు మొదలు పెడితే మాటలతోనే చీల్చి చెండాడాలంటే కేసీఆర్ కు మించి ఆ పని ఇంకెవడు చేయలేడని మాటకు నేను గుర్తిస్తాను కేసీఆర్ గారిని మాట్లాడు మొదలు పెడితే ఎవరు సరిపోరు చాలా మంది చెప్తారు నిన్న నేను అందుకే చెప్పిన మా విద్యార్థి విభాగం మీటింగ్లో కూడా గోడ కేసి ఉన్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది అది తీస్తే దానికి కథ ఏంటో తెలుస్తుంది గోడ కేసి ఉన్నప్పుడు తుపాకీ కూడా మౌనంగానే అనిపిస్తుంది తీసి వాడుడు మొదలు పెడితే అది గర్జించడం మొదలు పెడితే ఎవరెవరి సంగతి ఏంటో తెలుస్తుంది ఏం మాట్లాడలేకనా మర్యాద కోసం ఒక్కుంటే ఒక్కొక్కడు మాట్లాడతాడు ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టె బాధ అంటాడు ఒకడు ఎంత ధైర్యం కావాలి ఎన్ని గుండెలు నాకు నిలబడుతున్నాడు ఆయన వయస్సు ఏంది నీ వయస్సు ఏంది ఆయన అనుభవం ఏంది నీ అనుభవం ఏంది ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది నీ పాత్ర ఏంది ఎక్కడున్నావు నువ్వు అడ్రస్ లేనివాడు కూడా మాట్లాడతాడు ఇవాళ వచ్చి ఎటు పడతాడే నోరు పట్టి పాడేసుకుంటే కేసీఆర్ మీద పట్టే బాధ అట కేసీఆర్ నోటికి వచ్చినట్టు ఎన్ని గుండెలు కావాలి మీకు నేను అడుగుతా ఉన్నా ఎంత ధైర్యం మేము మాట్లాడలేమా నీ మోడీ మీద మాట్లాడలేమా మీ అమిత్ షా మీద చేతగాకనా మర్యాద వాళ్ళ వయస్సు హోంమంత్రి ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నారు సంస్కారవంతంగా మాట్లాడాలి ప్రభుత్వంలో ఉండాలని చెప్పి ఆయుధం సహనంతో ఉన్నాం కానీ మేము మాట్లాడుడు మొదలు పెడితే మాకు కేసీఆర్ ట్రైనింగ్ ఉంది నాకు హరీష్ రావు గారికి ఈటల రాజేంద్ర గారికి ఇంకా చాలామందికి మమ్మల్ని చాలామంది తయారు చేసిండు ఆయన మేము మాట్లాడుడు మొదలు పెడితే తట్టుకోలేరు బిడ్డ అని చెప్తా ఉన్నాం ఒక్కొక్కరికి ఎందుకంటే ఈరోజు నాకు గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పుడు నిజంగా అడగాల్సి వస్తే ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నల్గొండ వరంగల్లు ఖమ్మము హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ ఇద్దరు అభ్యర్థులు మా మీద పోటీ చేస్తున్న పార్టీలు ఏం మాట్లాడుతున్నారు ప్రశ్నించే గొంతులు ఉండాలి మేము వద్దన్నామా ప్రశ్నించు ఎద్దడు ప్రశ్నించు కానీ ఏమని ప్రశ్నించాలి హైదరాబాద్కు ఐటీఐఆర్ రద్దయితే ఒక్కడన్నా ప్రశ్నిస్తారా వీడు ఎవరన్నా వినబడుతుందా గొంతులు మాట్లాడరు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నవే నీ నీతి గిదేనా అని మాట్లాడటం ఒకరు ఉన్నారా వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాలు ఇచ్చినాక కూడా ఎందుకు పెడతలేవు అని నిలదీస్తారా ప్రశ్నిస్తారా ప్రశ్నించరు తెలంగాణ ఒక్కటంటే ఒక్కటి విద్యాసంస్థ ఎందుకు ఇయ్యవు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ ఐసర్ కానీ మొన్నటికి మొన్న నవోదయ పాఠశాలలు కానీ 157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరైతే ఒకటంటే ఒకటి ఇవ్వకపోతే కూడా ఈ ప్రశ్నించే గాలాలు ఏది ఒక్కటి కూడా వినబడదు కానీ ప్రశ్నించే గాలాలకు ఒకటి తెలుసు కేసీఆర్ను బాగా తిడితే మాత్రం పత్రికలు బాగా రాస్తారు టీవీల్లో ఏమంటారు అది పంచ్ పటాకాను పక్కో ఏదో అంటారు కదా అది పంచ్ డైలాగులు బ్రేకింగ్ న్యూస్ వస్తే నెరికి కేసీఆర్ను మాత్రం నోటికి వచ్చినట్టు తిట్టడానికి మాత్రం ఈ గొంతులు లేస్తాయి ఎక్కడున్నారు ఈ గొంతులు నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను నేను ఇవాళ టీఆర్ఎస్ఏ లేకపోతే ఈ కేసీఆర్ఏ లేకపోతే ఎక్కడిది నీ టీ కాంగ్రెస్ ఎక్కడిది నీ టీ బీజేపీ ఈ దుకాణాలు ఉంటుండే అసలు తెలంగాణనే రాకపోతే అసలు వీళ్ళ ముఖాలకు తెలివి ఎక్కడికి వెళ్ళి నిలబడుపెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులను ఈ బీజేపీ నాయకులను వాళ్ళ పార్టీలో అన్నాడు ఆంధ్ర నాయకులు గంజిలో ఇగ లెక్క తీసిపారేసిన పరిస్థితి ఇలా వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉందంటే వాళ్ళకంటూ ఒక ముఖం తెలివి ఉందంటే వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఉందంటే అది కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ వల్ల కాదా ఒక్కసారి గుండెమి చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతాం వాస్తవం కాదా నేను చెప్పేది కేసీఆర్ఏ మధ్యలో ఉద్యమాన్ని ఎత్తేసిపోతే ముందురా వీళ్ళెవరన్నా ఇవాళ ఒక ఆయన టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక టీ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు వీళ్ళు ఎప్పుడన్నా కనబడరా ఉద్యమంలో మీకు 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా చూసినరా ఒక్కరినన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు మీకు ఎగిరెగురుకుంటా ఆలోచించండి ఆగం కాకండి ఏమైనా గట్టిగంటేనేమో దేశం కోసం ధర్మం కోసం ఏ దేశం కోసం ఏ ధర్మం కోసం నేను అడుగుతున్నా ఈరోజు గట్టిగంటే ఇబ్బంది పడతారు ఏమన్నాడు మోడీ గారు అన్నాడు గుర్తు తెచ్చుకోండి ఆప్ సబ్ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లక్షలు దీతం అని ఇచ్చిండు వచ్చినాయి ఒకరి 15 లక్షలు నాకు వచ్చినాయి పక్క వచ్చినాయి సోషల్ మీడియాలో 15 లక్షల తిట్లు అయితే నాకు వచ్చినాయి వాళ్ళు ఒక తిట్టుడు కాదు ఒక నోటికి వచ్చిన బూతులు తిడతారు వాళ్ళు అదొకటే తెలుసా అద్దప్పుడు కూడా తెలియదు ఇంకా గమ్మత్తు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు 2 కరోడ్ రోజుగారు దీతం అన్నాడు ఒక ఆయన అడిగిండు పాపం జర్నలిస్ట్ మిత్రుడు ఆ వీడియో కూడా మీరు చూడండి వాట్సాప్లలో అల్లీలు ఉన్నది అడిగిండు పాపం క్యా సాబ్ ఫిర్ 2 కరోడ్ బోలే క్యా హువా ఉద్యోగాలు ఇస్తానో ఏం సంగతి అంటే ఏమంటాడు ఎరికైనా అబ్బాబా దఫ్తర్ జాతే హు ఓ దఫ్తర్కి బాహర్
कोई आदमी पकौड़ा बेच रहा है।